హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. డాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో గాయస్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే ఇంకా విజిట్ చేయకుండా ఉన్నారో, ఎవరైతే మంచిగా టాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, సో వారు ఇమీడియట్గా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము టాలీ ప్రైమ్ గురించి, అడ్వాన్స్ ఎక్సెల్ గురించి మంచిగా వీడియో చేస్తున్నాము, మంచిగా అందరూ ఆదరిస్తున్నారు. సో ఫర్దర్ డేస్ మనం ఇంకా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించిన టెక్నికల్ పాయింట్స్ అండ్ సబ్జెక్ట్ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది స్లోగా. ఓకే, సో ఈరోజు మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక ముఖ్యమైన టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను. సో అది ఏంటి అంటే టీ కోర్స్ అనేది మ్యాండేటరీ ఎస్ఏపిలో. సో వాటికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ హైడ్ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ అన్హైడ్ చేయాలి, అది ఎందుకు ఉపయోగపడతాయి అనేది మీతో షేర్ చేసుకుంటారు. ఓకేనా? సో ఎక్కడే కానీ మిస్ చేసుకోకుండా చూడండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? డన్. యా చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ బేసిక్ లర్నింగ్. ఓకే, ఇక్కడ చూడండి, హౌ టు హైడ్ అన్హైడ్ టీ కోడ్స్ ఇన్ ఎస్ఏపి, వై వి యూస్ డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ ఇన్ ఎస్ఏపి, ఈ రెండు ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. టీ కోడ్స్ మేజర్గా ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ అవుతాయి, ఎక్కువగా ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా మీతో చూపిస్తాను. లైక్ మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్తే జనరల్ లెడ్జర్ సంబంధించి కావచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్ కావచ్చు, అకౌంట్స్ పేయబుల్స్ కావచ్చు, కంట్రోలింగ్ కావచ్చు, ఇలా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మనకు టీ కోడ్స్ అనేది అక్కడే ఆ ఆప్షన్ దగ్గరే ఎలా చూపిస్తాయి. ఒక ఆప్షన్ నో పెడితే ఆప్షన్స్ చూపించవు, ఆప్షన్ ఎస్ పెడితే ఆప్షన్స్ మళ్ళీ బయటికి కనబడతాయి. అంటే హైడ్ అన్హైడ్ ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో చూపించడం జరుగుతుంది. ఓకేనా? డన్. చూడండి, మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ స్క్రీన్ ఐకాన్ ఇలా ఉంటుంది. దీని మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ప్లోర్ చేయండి. లాగాన్లోకి వెళ్ళిన తర్వాత నీకంటూ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది క్లయింట్కి సంబంధించి. అంటే రియల్ టైంలో అయితే కనుక క్లయింట్కి సంబంధించి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, అది ఇచ్చి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఓకే, ఎంటర్ ఇలా ఇచ్చిన తర్వాత ఇది మనకు మెయిన్ స్క్రీన్ అనమాట. ఎఫ్ఐసిఓ అంటే ఎస్ఏపిలో మనకి ఇది మెయిన్ స్క్రీన్. ఇక్కడి నుంచే మనం ప్రతిదీ కూడా వర్క్ చేయగలుగుతాం, టీ కోడ్స్ యూజ్ చేయగలుగుతాం, లేదంటే మాన్యువల్గా కూడా వెళ్ళి ఎంట్రీస్ అనేది పాస్ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్స్ ఏంటి, ఏంటి ఉపయోగించాలనుకుంటున్నాం ఇక్కడ అనేది చూపెడతాను. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి ఎస్ఏపి మెనూ ఉంది. దీంట్లో మనకి రకరకాల మోడల్స్ సంబంధించి మనకి ఫీచర్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతీది కూడా మనకి ఎస్ఏపిలో ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఎంఎం కావచ్చు, ఓకే, తర్వాత ఎస్డి కావచ్చు, కంట్రోలింగ్ కావచ్చు, ఎఫ్ఐసిఓ కావచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. ఇంకా హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, ఇవైనా కావచ్చు, లాజిస్టిక్స్ ఏవైనా కానీ, ప్రతి దానికి కూడా టీ కోడ్స్ ఇక్కడే ఉంటాయి ఆప్షన్స్తో పక్కనే. అవి ఎలా అనేది జస్ట్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అకౌంటింగ్ వెళ్ళాను, అకౌంటింగ్లో వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్కి వెళ్ళాను, తర్వాత జనరల్ లెడ్జర్స్కి వెళ్ళాను, తర్వాత డేటా ఎంట్రీ, ఇలా జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, జనరల్ పోస్టింగ్, ఇవన్నీ ఆప్షన్స్ అనే ఫీచర్స్ అని చూపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన టీ కోడ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు, బట్ దీని పక్కనే రావాలి. ఇలా డాక్యుమెంట్ ఎంట్రీ అయిపోయిందా, డాక్యుమెంట్ చేంజ్ లైన్ ఐటమ్స్, డిస్ప్లే ఇన్ జనరల్ లెడ్జర్ వ్యూ, డిస్ప్లే చేంజెస్, వీటికి సంబంధించిన టీ కోడ్స్ కూడా దీని పక్కనే రావాలి. పార్క్ డాక్యుమెంట్ సంబంధించి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ అన్నీ ఇక్కడే టీ కోడ్స్ రావాలి. ఏం చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇన్వాయిస్ జనరల్, క్రెడిట్ మెమో,
క్రెడిట్ మెమో జనరల్, ఇన్కమింగ్ పేమెంట్స్, పేమెంట్ పాస్ట్ ఎంట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా చూడండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ వస్తాయి. పార్క్ డాక్యుమెంట్స్ ఇలా రకరకాల ఎక్కడ అనేది మనకి మెయిన్ ఆప్షన్ ఉంటుంది. జనరల్ లెడ్జర్ కావచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్ కావచ్చు, అకౌంట్స్ పేయబుల్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు. ఇంకా మనకి ఇక్కడ కంట్రోలింగ్ కూడా ఉన్నాయి. కంట్రోలింగ్లో కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, వీటికి సంబంధించింది కూడా మనకి టీ కోడ్స్ అనేది దాని పక్కనే రావాలి. దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఏ ఆప్షన్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసారా మనకి డిస్ప్లే టెక్నికల్ నేమ్, ఇది మనకి మెయిన్ ఆప్షన్. ఇది మనము ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే, చూడండి జాగ్రత్తగా చూడండి. సో ఎక్స్ట్రాక్ట్స్లోకి వెళ్దాం. ఎక్స్ట్రాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, షార్ట్ కట్కి షిఫ్ట్ ప్లస్ F9 అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే దీని మీద సెటింగ్స్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. దిస్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై సెట్టింగ్స్, అంటే మనకు కావాల్సింది డిస్ప్లే టెక్నికల్ నేమ్స్, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, కంటిన్యూ. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇంతకుముందు చూపించిన మీకు ఫీచర్స్కి, ప్రజెంట్ ఇప్పుడు చూపించే ఫీచర్స్కి డిఫరెన్స్ ఉంది. ఓకేనా, చూడండి, అకౌంటింగ్ వెళ్తున్నాను, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్తున్నాను, ఇప్పుడు జనరల్ లెడ్జర్ని క్లిక్ చేస్తున్నాను, తర్వాత డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా, ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యూచర్కి కూడా ఆటోమేటిక్గా ఇక్కడే టీ కోడ్స్ వచ్చేసాయి. ఇంతకుముందు హైడ్లో ఉన్నాయి, ఇప్పుడు అన్హైడ్లో తీసేసరికి అన్ని ఆప్షన్స్ వచ్చేసాయి. FB50 మనకి జనరల్ పోస్టింగ్, తర్వాత FB50L ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఫర్ లెడ్జర్ గ్రూప్, F-02 జనరల్ పోస్టింగ్, ఇలా ప్రతి ఆప్షన్ కూడా వచ్చేస్తాయి. తర్వాత బ్యాక్ వస్తున్నాను, డాక్యుమెంట్ ఇప్పుడు చూడండి, చేంజ్ అంటే FB02, FB09 చేంజ్ లైన్ ఐటమ్స్, FB03 డిస్ప్లే, FB04 డిస్ప్లే చేంజెస్, ఇలా ప్రతి దానికి కూడా. తర్వాత పార్క్ డాక్యుమెంట్ FBV0, తర్వాత పోస్ట్ డిలేట్ FV50 ఇలా వచ్చాయి చూడండి. తర్వాత రెఫరెన్స్ డాక్యుమెంట్, రికరింగ్ డాక్యుమెంట్ FBD2 చేంజ్, FBD3 డిస్ప్లే, ఇలా ప్రతి దానికి కూడా ఇక్కడే మనకు టీ కోడ్స్ అనే ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఓకే, తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్లోకి వెళ్దాం. అకౌంట్స్ రిసీవబుల్స్, డాక్యుమెంట్ ఎంట్రీ చూడండి. ఇప్పుడు మనము ఏదైనా సేల్కి సంబంధించి FB70లో పోస్ట్ చేసిన తర్వాత FB70 ఇన్వాయిస్, F-22 ఇన్వాయిస్ జనరల్, FB75 క్రెడిట్ మెమో, F-27 క్రెడిట్ మెమో జనరల్, F-28 ఇన్కమింగ్ పేమెంట్స్, F-26 పేమెంట్ పోస్ట్ ఎంట్రీ, తర్వాత డాక్యుమెంట్ పార్కింగ్, FV70 పార్క్ అండ్ ఎడిట్ ఇన్వాయిస్, F-64 ఇన్వాయిస్ పార్కింగ్ జనరల్, FV75 పార్క్ ఎడిట్ క్రెడిట్ మెమో, ఇలా ప్రతి దానికి కూడా మీకు ఫీచర్స్ వస్తాయి. డౌన్ పేమెంట్స్, F-37 రిక్వెస్ట్, F-29 డౌన్ పేమెంట్, F-39 క్లియరింగ్, ఇలా చూడండి. అంటే మనకు టీ కోడ్స్ అనేది ఒకవేళ తెలుసుకోవాలి, మనకి SAP FICO స్క్రీన్లోనే మనకు టీ కోడ్స్ దాని పక్కన ఉన్న ఫీచర్స్ కూడా తెలియాలి అన్నప్పుడు ఈ హైడ్ అన్హైడ్ నుంచి మనం తీసేస్తే మనకి ఈ విధంగా చూసుకోవచ్చు. మాస్టర్ రికార్డ్స్ క్రియేట్ FD01, FD02, FD03 డిస్ప్లే చేంజ్ క్రియేట్, FD05 బ్లాక్, FD06 సెట్ డిలేషన్ ఇండికేటర్, ఇలా ప్రతి ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత అకౌంట్స్ పేయబుల్స్ సేమ్, FB60 పర్చేజ్ ఇన్వాయిస్, FD43 ఇన్వాయిస్ జర్నల్, FB65 క్రెడిట్ మెమో, సో తర్వాత FD41 క్రెడిట్ మెమో, డాక్యుమెంట్ FB02, FB09, అకౌంట్ మాస్టర్ రికార్డ్స్, చూసారా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ రిపోర్టింగ్, బ్యాక్, తర్వాత కంట్రోలింగ్, కాస్ట్ ఎలిమెంట్స్, మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, చూడండి ఎలా వచ్చాయో చూడండి. KA01 క్రియేట్ ప్రైమరీ, KA06 క్రియేట్ సెకండరీ,
K02 చేంజ్, K03 డిస్ప్లే, ఇలా మనకు కావాల్సిన ప్రతీది కూడా గైస్, అక్రూవల్ ఆర్డర్, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్, ఇలా ప్రతీది కూడా మనము టీ కోడ్స్తో సహా చూసుకోవచ్చు. ఇలా మనము ఇక్కడ ఏదైతే ఎస్ఏపి మెనూలో ఉందో అక్కడ మనము రకరకాలుగా టీ కోడ్స్ని చూసుకోవచ్చు. క్లియర్ కట్గా నీట్గా ప్రతీది కూడా మనము టీ కోడ్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఇక్కడ చేసి ఉంటాడు. ఓకేనా? ఒకవేళ మళ్ళీ ఆ ఫీచర్స్ ఆ టీ కోడ్స్ కనిపించకూడదు అంటే ఏం చేయాలి? ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి, సెట్టింగ్స్లోకి వెళ్ళి, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ ఉన్నాయి కదా, దీనికి టిక్ మార్క్ తీసేసి ఓకే వేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి, మనకి టీ కోడ్స్ ఇంకా కనిపించవు. చూద్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా, టీ కోడ్స్ ఏమి కనిపించట్లేదు. స్టార్టింగ్లో మీకు ఎలా చూపించానో అలాగే కనబడుతున్నాయి. డాక్యుమెంట్ చూసారా, ఏం కనిపించట్లేదు, టీ కోడ్స్ హైడ్ అయిపోయాయి. చూసారా? ఓకే. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా, టీ కోడ్స్ కనిపించట్లేదు. డాక్యుమెంట్స్, అకౌంట్, మాస్టర్ రికార్డ్స్ అన్నీ కూడా హైడ్ అయిపోయాయి. ఈ విధంగా మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియరా? ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ ఆప్షన్ మనము టిక్ మార్క్ పెడితే టీ కోడ్స్ మనకి బయటికి అవ్వబడతాయి. ఒకవేళ ఏ యొక్క ఫ్యూచర్ టిక్ మార్క్ తీసేస్తే మనకు టీ కోడ్స్ హైడ్ అయిపోతాయి అనేది క్లియర్ కట్గా ఈరోజు ఎస్సీపీ ఎఫ్ఐసీఓ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. గాయస్, మన యొక్క క్లాసెస్ మీకు నీట్గా తెలుగులో మంచిగా అర్థమై అవుతుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొంచెం ఎంకరేజ్ కూడా చేయండి. ఓకేనా? ఇంకా ఫర్దర్ వీడియోస్ నేను నేర్చుకున్న నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్. జై హింద్.